వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మందికి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక ఉంటుంది అది కూడా వేరే కంట్రీలో చేయాలని ఇంకా కోరిక ఉంటుంది బట్ ఎలా చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కన్సల్ట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి బట్ ఈరోజు మనం ఇక్కడికి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి వచ్చామండి ఇక్కడ ఏంటంటే అసలు ఏ కంట్రీకి వెళ్ళాలి ఎలా చేయాలి అన్న క్లారిటీ మనకు దొరుకుతుంది మోస్ట్లీ ఇక్కడ జార్జియా కంట్రీకి ఎంబీబీఎస్ని ఎలా చేయాలి అని మనకి ఇక్కడ ఈ సర్వీసెస్ ఇస్తారు అండ్ గైడ్ కూడా చేస్తారు ప్రాపర్గా మనం ఈ రోజు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు అలానే వైస్ డైరెక్టర్ ప్రొఫెసర్ జురాబ్ ఉన్నాం మనం ఈ రోజు వాళ్ళని అడిగి అసలు జార్జియా కంట్రీకి ఎంబీబీఎస్ చేయాలంటే ఎందుకు వెళ్ళాలి అసలు జార్జియా కంట్రీని ఎందుకు మనం చూస్ చేసుకోవాలి ఇవన్నీ మనం వీళ్ళిద్దరితో మాట్లాడదాం మనం వెల్కమ్ టు షో హలో హలో ప్రసాద్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జార్జియా కంట్రీనే ఎందుకు ఎంబీబీఎస్గా గా చూస్ చేసుకోవాలి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఎందుకు అంటారు సో నా పేరు వచ్చేసి డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ పంజాగుట్ట సోమాజిగూడ సర్కిల్ పంజాగుట్ట సో మా సంస్థ ఏర్పాటు చేసి టూ థౌజండ్ ఫైవ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఇది నైన్టీన్ ఇయర్స్గా సక్సెస్ఫుల్గా మేము చాలా ఈ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో ఎక్స్క్లూజివ్గా ఉన్నాం సో ముఖ్యంగా మేము ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో గత కొన్ని పంతొమ్మిది సంవత్సరాలుగా మనము స్టూడెంట్స్ అందరినీ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించడము హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యి ఇండియాకి రావడము ఇక్కడ ప్రాక్టీస్ చేయడము ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ చేయడము ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భాలండి సో మేము ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు అసలు ఎందుకు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఇండియాలో చేయొచ్చు కదా బయట ఎందుకు చేయాలి అంటే దీనికి వివరణ ఏంటంటే సో ఇక్కడున్న కాంపిటీషన్కు ఇక్కడున్న ఇది ఎన్ఆర్ఐ సీట్ కొనడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది సో గత ఐదు సంవత్సరాలుగా చూస్తే టూ థౌజండ్ నైన్టీన్లో లెవెన్ ల్యాక్స్ ట్వంటీలో ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే ఎంబీబీఎస్ రా చేయడానికి నీట్ ఎగ్జామ్ అటెండ్ చేసిన రాసిన వాళ్ళ సంఖ్య గత ఐదు సంవత్సరాల నుంచి చూస్తే లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ అండ్ రీసెంట్గా ఇరవై ఐదు లక్షల మంది అట అప్లై చేస్తే ఇరవై నాలుగు లక్షల మంది రాశారు కానీ అదే రేషియోలో మనకు ఇక్కడ లోకల్లో ఎంబీబీఎస్ సీట్స్ సంఖ్య పెరగట్లేదు ఓవరాల్గా మనకి ఇండియాలో చూసుకుంటే ఇరవై ఐదు లక్షల మంది అప్లై చేస్తే ఇరవై నాలుగు లక్షల మంది రాస్తే అందులో లక్ష కూడా సీటు లేవు బోర్ ఆర్ లెస్ వన్ ల్యాక్ ఉన్నాయి సో అందులో ఫ్రీ సీట్స్ తీసుకున్నాను ఫిఫ్టీ పర్సెంటేజ్ తీసుకున్నాను ఫార్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ లేవు సో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా చూస్తే ఇరవై నాలుగు లక్షలు పదమూడు లక్షల ఎనభై వేల మంది క్వాలిఫై అయ్యారు సో లక్ష సీట్స్లో మరి మిగిలిన పన్నెండు లక్షల చిల్లర మంది స్టూడెంట్స్ అందరు కూడా ఎంబీబీఎస్ అవుదామన్న డాక్టర్ అవుదామన్న ఉద్దేశంతో వాళ్ళు రాశారు క్వాలిఫై అయ్యారు సో వాళ్ళు ఎంబీబీఎస్కు ఎలిజిబిలిటీ కాదా అన్నది ఆల్రెడీ తేలిపోయింది ఎందుకంటే వాళ్ళు క్వాలిఫై అయినంటే ఎంబీబీఎస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఇక్కడున్న పరిస్థితుల లోపల ఈ కాంపిటీషన్ లోపల ఫ్రీ సీట్ రావడం అనేది చాలా కష్టతరంగా మారింది పోనీ పెయిడ్ సీట్ తీసుకుందాం అనుకుంటే ఒక మంచి కాలేజ్ లోపల ఒక్కో కోటి నుంచి ఒక్కో కోటి యాభై లక్షల వరకు ఉన్నది సో ఇంత అమౌంట్ తోటి ఇన్ని ఫీజులతోటి ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇది పాసిబుల్ అసలే కాదు సో సపోజ్ ఒక పేరెంట్ దగ్గర ఒక స్టూడెంట్ దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజు పదిహేను లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు ఇరవై ఐదు లక్షలు కావచ్చు ఓన్లీ కాలేజ్ ఫీజు వాళ్ళు ఫీజు పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు టోటల్ కాలేజ్ ఫీజు వచ్చేసి సో ఇక్కడ ఎవరైనా ఎంబీబీఎస్ ఇట్టిస్తారా అంటే ఇంపాసిబుల్ ఆ ఫీజు వచ్చేసి పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల ఫీజు వచ్చేసి ఒక సంవత్సరం కూడా ఫీజు కాదు సో అటువంటిప్పుడు వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు రాదర్ దెన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ ఒకవేళ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడమా లేకపోతే లాంగ్ టర్మ్ తీసుకొని ఇంకొక ఛాన్స్ తీసుకొని మళ్ళీ ఎందుకంటే లాంగ్ టర్మ్ తీసుకున్నా కానీ ఏదైనా కాంపిటీషన్ తగ్గుతుంది లేకపోతే అప్లికెంట్స్ తగ్గుతారు లేకపోతే సీట్స్ పెరుగుతాయన్న గ్యారంటీ మాత్రం గత ఐదు నుంచి పది సంవత్సరాలు చూస్తా అంటే ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు సో లాంగ్ టర్మ్ తీసుకోవడం వల్ల ఆ కాంపిటీషన్ పెరుగుతుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతారు సీట్స్ మాత్రం పెరగవు సో నిరాశే గురవుతున్నది మా దగ్గరికి వస్తున్న వాళ్ళు కూడా వన్ ఇయర్ లాంగ్ టర్మ్ టూ ఇయర్ లాంగ్ టర్మ్ త్రీ ఇయర్ లాంగ్ టర్మ్ చేసి వాళ్ళు అకాడమిక్ గ్యాప్ పెంచుకుంటున్నారు తప్పించి సక్సెస్ కాలేకపోతున్నారు చాలా మంది సో ఇది స్టూడెంట్స్ తప్ప మాత్రం ఎట్టి పరిస్థితులు కాదు ఎందుకంటే కాంపిటీషన్ అదే విధంగా అందరి దగ్గర కోటి నుంచి కోటి నరపెట్టి ఎన్ఆర్ఐ సీటు కొనే స్తోమత కూడా అందరి దగ్గర ఉండకపోవచ్చు అటువంటి అప్పుడు అయితే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక కోర్స్ లైక్ బీడీఎస్ బీహెచ్ఎంఎస్ బిఏఎంఎస్ బీ ఫార్మసీ అగ్రికల్చర్ బీఎస్సీ లేకపోతే మామూలు డిగ్రీ చేయడమా లేకపోతే ఎంబీబీఎస్కి వెళ్ళి వాళ్ళ కళ నెరవేర్చుకోవడమా రెండే ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీబీఎస్ ఇండియా ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది అసలు బయట తక్కువలో దొరుకుతుంది మన దగ్గర ఎక్కువ ఉంటున్నదంటే ఇది కాంపిటీషన్ మాత్రమే క్వాలిటీ డిఫరెన్స్ కాదు ఓన్లీ కాంపిటీషన్ సో మనలాగా అవసరము బయటి దేశాలలో లేదు కాబట్టి బయట దేశాల్లో వాళ్ళకున్న జనాభాకు వాళ్ళకున్న యూనివర్సిటీస్కు అక్కడున్న ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దామనుకున్నారో దాంతో కంపేర్ చేస్తే మన ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు సో బయట దేశాలలో మరి ఇండియాలో ఎంబీబీఎస్కు బయటి ఎంబీబీఎస్కు అసలు డిఫరెన్స్ ఏంటిది ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉన్నది సో ఇండియాలో ఎంబీబీఎస్కు బయట ఎంబీబీఎస్కు ఒకప్పుడు డిఫరెన్స్ ఉండే కానీ ఇప్పుడు లేదు అంటే ఇన్ ద సెన్స్ టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్ ఎయిత్ కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది ఇండియాలో చదివే స్టూడెంట్స్కు ఇండియాలో నుంచి బయటికి వెళ్ళే చదివే స్టూడెంట్స్ కూడా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెస్పాన్సిబిలిటీగా ఉండేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న రోజుల్లో లోపల ఇండియా అబ్రాడ్లో చదువునాలు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్ క్వాలిఫై అయితే పీజీ కానీ టూ ఆగస్ట్ ఎయిత్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎంసీఐ డిజాల్వ్ అయిపోయి దాని ప్లేస్లో ఎన్ఎంసి వచ్చింది నేషనల్ మెడికల్ కమిషన్ సో అకార్డింగ్ టు నేషనల్ మెడికల్ కమిషన్ ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన అందరు కూడా కామన్గా ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే నెక్స్ట్ అనే ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్ క్వాలిఫై అయితే పీజీ అంటే ఇండియాకు అబ్రాడ్కు మధ్యలో డిఫరెన్స్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది ఓన్లీ ద థింగ్ అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి ఈ సెవెన్ కాంటినెంట్స్లో టూ హండ మోర్ దెన్ టూ హండ్రెడ్ కంట్రీస్ ఉన్నాయి ఏది మంచిది ఏది చెడుదని ఎలా తెలుసుకోవాలన్న విషయం లోపల పేరెంట్స్కు స్టూడెంట్స్కు అతి తక్కువ టైం లోపల వాళ్ళు ఎనాలిసిస్ చేసుకోలేదు సో అది మా బాధ్యత అంటే నేను కానీ లానాలిటీ ఏజెంట్స్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళు మొత్తము అన్ని విధాలుగా వెరిఫై చేసి మన ఇండియన్ స్టాండర్డ్స్కు ఏది సూటబుల్ అవుతుంది మన ఇండియన్ స్టాండర్డ్స్ కంటే ఏ కంట్రీ ఎక్కువ ఉన్నది స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కావచ్చు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావచ్చు లేకపోతే సేఫ్టీ కావచ్చు సెక్యూరిటీ కావచ్చు అండ్ ట్రావెలింగ్ డ్యూరేషన్ కావచ్చు మన ఇండియాకు కరికులంకు సరి సమానం కావచ్చు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఇక్కడ ఒక ప్రోడక్ట్ లాగా మనకు స్టూడెంట్స్కు మనం పేరెంట్స్కు తీసుకొచ్చి ముందు పెడదాం ఈ విధంగా చూస్తే ఓ ఆల్ ఓవర్ ద ఇండియా లోపల మొత్తం టూ హండ్రెడ్ కంట్రీలో కంట్రీస్లో ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ కంట్రీస్కి మాత్రమే మన స్టూడెంట్స్ కానీ స్టూడెంట్స్ వెళ్ళి ఎంబీబీఎస్ చదవడానికి వీలు సో మిగిలిన కంట్రీస్కి ఏమైంది మన టూ హండ్రెడ్ కంట్రీస్లో వన్ ఎయిటీ ఫైవ్ స్టూడెంట్ కంట్రీస్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలంటే మనకంటే హై లెవల్ అంటే సపోజ్ యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సో మనకు అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ వీసా గెట్టింగ్ కావచ్చు లేదా అక్కడ అక్కడ మనకు మనకంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ కావచ్చు లేకపోతే ఇంకొక వర్గం వచ్చేసి మనకు ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి లేకపోతే మనకన్నా స్టాండర్డ్స్ తక్కువ ఉన్నాయి వాళ్ళకే సరిగా టీచింగ్ ఉండదు మన వాళ్ళు వెళ్ళి చదవడంలో మీనింగ్ లేదు సో ఇవన్నీ కూడా ఐసోలేట్ చేస్తే మనకు ఫోర్టీన్ టు సిక్స్టీన్ కంట్రీస్ మాత్రమే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలివిగా నిర్ణయం తీసుకునేది ఒకటే ఒక విషయంలో ఈ పద్నాలుగు నుంచి పదహారు కంట్రీస్ లో ఏ కంట్రీ మంచిది ఏ కంట్రీలో మనకు స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది ఏ కంట్రీలో క్లైమాటిక్ సిచ్యువేషన్స్ బాగుంటది ఏ కంట్రీలో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ బాగుంటుంది ఏ కంట్రీలో చదివితే మనకి ఇండియాలో విలువ ఉన్నది సో ఎన్ఎంసీ నామ్స్ వచ్చేసి ఇప్పుడు టూ థౌజండ్ నేను చెప్పిన విధంగా టూ థౌజండ్ నైన్టీన్ ఎయిత్ నాడు ఎంసీఏ డిజాల్వ్ అయిన తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ ఇది ఫోర్స్లోకి వచ్చింది ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ అండి సో దీని తర్వాత ఫస్ట్ గెజెట్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ ఎయిటీన్త్ నాడు అనౌన్స్ చేయడం జరిగింది అందులో ఒక ఫైవ్ పేజెస్ ఓన్లీ కేవలం ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలోపల ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ అని పెట్టింది సో దాని ప్రకారం అంటే ఇన్ ద సెన్స్ దాని ఆ గెజెట్ కన్నా ముందు మొత్తం ఎక్కడ చదివినా ఎలా చదివినా ఏ కంట్రీ పోయినా ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఉన్నా కానీ అది ఎవరికి కూడా అవసరం ఎందుకంటే ఒకసారి గెజెట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఆ గెజెట్ వచ్చిన డేట్ నుంచి తర్వాత జాయిన్ అవుతారో తర్వాత కంట్రీని చూజ్ చేసుకుంటారో దానికి మాత్రమే సంబంధం సో అందులో భాగంగా మనకు ఫోర్ అందులో ఈ ఫైవ్ పేజెస్లో మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఆ గెజెట్ రూపంలో పెట్టారంటే దాని ఉద్దేశం ఏంది మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్ళి చదవచ్చు అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి గెజెట్ లోపల ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది సో ఇందులో ముఖ్యంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో డీప్ డీప్గా మనకు దీనికి సంబంధించి ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయం సంబంధించి చూస్తే ఫోర్ ఏ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫోర్ బి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ ఇవి క్రాస్ వెరిఫై చేసుకొని ఆ కంట్రీలో మనం గెజెట్ ప్రకారం ఫాలో అవుతే మనం వెళ్ళి చదవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఫాలో అవుతే మనం అక్కడ అక్కడ చదవడం వల్ల మన ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి లేదా నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు సో ఇందులో ఫోర్ ఏ ఏం అంటే ఫోర్ ఏ లో వన్ ఏం చెప్తుంది అంటే డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ సో డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ మంత్స్ అంటే మన ఇండియా లాగా సేమ్ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఎంబీబీఎస్ అయిపోవాలి ఫోర్ ఇయర్ లో టూ ఏం చెప్తుంది అంటే ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ ఇన్ ద సేమ్ కాలేజ్ అదే యూనివర్సిటీలో ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ టోటల్ గా సిక్స్టీ సిక్స్ మంత్స్ డ్యూరేషన్ కంపల్సరీగా ఒకే యూనివర్సిటీ చేయాలి తర్వాత ఫోర్ ఇయర్ త్రీ వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీగా ఇంగ్లీష్ లో ఉండాలి సో అంతకన్నా ముందు ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎందుకు ఖచ్చితంగా పెట్టిందంటే చైనాలో గానీ రష్యాలో గానీ ఇంత ముందు చదివిన డ్యూయల్ డ్యూవెల్ లాంగ్వేజ్ లో చదివే ఉండేది సో అక్కడ నుంచి చదివి వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బంది పడే సందర్భాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఇంగ్లీష్ లో ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఎట్ ద సేమ్ టైం ఫోర్త్ పాయింట్ వచ్చేసి మన ఇండియాలో ఏదైతే నైన్టీన్ సబ్జెక్ట్స్ చదువుతున్నారో మన ఇండియాలో ఎంబీబీఎస్ విషయంలో ఏదైతే కరిక్యులం ఫాలో అవుతున్నారో సేమ్ కరిక్యులం ఫాలో అని చెప్పి ఫోర్ ఇయర్ లోపల వన్ టూ త్రీ ఫోర్ చెప్పింది సో ఈ విధంగా ఏవైతే కంట్రీస్ ఫాలో అవుతున్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా మనం వెళ్ళి చదువుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఎట్ ద సేమ్ టైం ఫోర్ బి అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్ బి లోపల ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఇది రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఇది ఫోర్ బిని పార్ట్స్ గా చేసిండ్రు రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కంపిటెన్ టు గ్రాండ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ దేర్ రెస్పెక్టివ్ జ్యురి ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈజ్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్ అంటే దీని మొత్తం మీనింగ్ ఏంటంటే అక్కడ చదువుకున్న తర్వాత అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఎంబీబీఎస్ మెడికల్ డాక్టర్ ప్రోగ్రామ్ చేస్తారో వాళ్ళకు సరిసమానంగా ప్రాక్టీస్ చేసుకోవడానికి మన మన స్టూడెంట్స్కి అలో చేస్తే అక్కడ ఇండియన్ గవర్నమెంట్ అలో చేస్తుంది వాళ్ళు అలో చేయకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ అలో చేయదు అని రెండు భాగాలుగా చెప్పింది సో ఈ ఫోర్ బిని కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై చేస్తున్నది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తున్నది జార్జియా కంట్రీ సో ఇక్కడ ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ అంటే మీకు అర్థం కావాల్సిందంటే డబ్ల్యూఎఫ్ఎంఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది టోటల్ గ్లోబల్ వైజ్ గా మన మెడికల్ ఎడ్యుకేషన్ కంట్రోల్ చేస్తున్నది సో దీని కింద అన్ని కంట్రీస్ కు సంబంధించిన రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి మన ఇండియాలో చూసుకుంటే నేషనల్ మెడికల్ కమిషన్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై ది ఎఫ్ డబ్ల్యూఎఫ్ఎంఈ అదే విధంగా జార్జియాలో తీసుకుంటే ఎన్సీఈక్యూఈ నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హన్స్మెంట్ అనేది ప్రొఫెషనల్ రెగ్యులేటర్ బాడీ విచ్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్ బై డబ్ల్యూఎఫ్ఎంఈ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో ఈ రిజిస్టర్డ్ విత్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ అంటే ఎన్సీఈక్యూ ఇన్ జార్జియా ఎందుకంటే అది తో రికగ్నైజ్ అయింది కాబట్టి ఎన్సీఈక్యూ లోపల రిజిస్టర్డ్ కావాలి సో జార్జియా సిస్టమ్ ఎలా ఉన్నదంటే వీళ్ళు జార్జియాకి వెళ్ళే కన్నా ముందే అంటే వీసా కన్నా ముందే నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అనౌన్స్మెంట్ లోపల ఈ మన అకాడమిక్ రికార్డ్స్ అన్ని అందులో సబ్మిట్ చేసి అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ఫస్టే చేసుకొని వచ్చి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత అంటే డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అన్ని కూడా ఈ యూనివర్సిటీస్ అని జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా అకాడమిక్ రికార్డ్స్ అన్నీ కూడా ఎన్సీక్యూకి సబ్మిట్ చేస్తాయి సో చేసిన తర్వాత ఎంబీబీఎస్ టోటల్గా సిక్స్ ఇయర్స్ అంటే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ కోర్స్ వన్ ఇయర్ ఆఫ్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్సీఈక్యూ తోటి మినిస్ట్రీ తోటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి ఇండియాకి వస్తారు సో ఆ విధంగా రిజిస్ట్రేషన్ అవుతున్నది అట్ ద సేమ్ టైం అక్కడ ఒకవేళ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే కూడా డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అలో చేస్తున్న కంట్రీ పాసిబిలిటీ పాసిబిలిటీ ఫిజిషియన్ లాగా డాక్టర్ లాగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నేషనాలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎవరన్నా కావచ్చు అక్కడ ఎంబీబీఎస్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి అనుమతిస్తున్న కంట్రీ జార్జియా సో ఈ విధంగా ఫోర్ ఏ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తున్న కంట్రీ జార్జియా ఓకే ప్రొఫెసర్ జురాన్ సో వి వీఆర్ టాకింగ్ అబౌట్ వై ఇండియన్ స్టూడెంట్స్ షుడ్ చూస్ జార్జియా మోస్ట్లీ so in your opinion what you are thinking about this one good uh, morning uh, once again thanks for inviting me it's really um, i'm really happy to be here um, uh, and uh, let me introduce my country and my university so georgia is um, um, uh, on the geographically it's um, uh, on the edge of the west and east so culturally it's uh, really diverse so, and uh, we have some similarities uh, with Indian culture so um on the other hand, uh, uh, Georgia uh, is a um, candidate uh, country uh, for European Union um, so the students who uh, wants to move uh, up after graduation of the universities to move to the western countries, so it's a good transition for them. Um, let me talk about my university now, okay uh, University geomedi is uh um, one of the oldest universities uh, first of all what is geo Medi means is uh, there any abbreviation is there many uh, it's a geo it's like uh, Georgia uh, and, and then Medi is, Medi is a yes okay. uh, um, kind of combination of the country Gio and then Medi. the field okay. Uh, itself okay so and um, um, uh, Medi is uh, one of the oldest university in Georgia it is located in the capital of uh, Georgia in Tbilisi. Um, and um, so the most importantly, uh, so it is focused on medical education. okay, we have uh, four different faculties. one of them is faculty of medicine. we have a faculty of dentistry, faculty of physical medicine and rehabilitation, and the faculty of healthcare management. okay, all of them are focused on uh, medical education. okay, so for um, let's focus about the uh, faculty of medicine. we have two programs. one is georgian program, and then one is fully english, pro english program. okay? so uh, it is um, taught in English only, uh, students from, uh, from India can uh, take the uh, every class. single course in English. Mm. yes um, uh, So um, the other reason so why Geomedi? So it is authorized university. every single program is accredited at national level as well as internationally. So we have the accreditation of uh, Aquin, so, which is the European accreditation, and all this information can easily be checked at our website. So um, so we have the uh, faculty members who are um, uh, trained in western countries um, so we have also um, mm, uh, the program uh, which is integrated program and then which is fully aligned to the international e exams so students okay. who upon graduation of geomed university so can, they can easily take the basically any uh, any exams uh, related to medicine yes mm -hmm. at, at international level yes okay so uh, the ones uh, the indian students are coming over there so m might be they are missing their home or might be there especially the food the culture the tradition uh, what about that one is the uh, country is safe Yes, so um, so Georgia is one of the safe uh, safest country, and then it is uh, safe for um, uh, women uh, for women as well. Mm -hmm. um, so I know that the uh, parents uh, um, worry about daughters to send uh, abroad. Mm -hmm. um, like uh, I'm father of uh, two girls, I would okay. worry about sending my uh, daughters uh, uh, foreign, um, to foreign country, um, and then it is very safe country for uh, um, females. Um, and uh, we have um, um, to tell more about the uh, how females are appreciated and respected mm. in my country so uh, starting from uh, university level so uh, in faculty of medicine there are all females the founder and director of the university is female and then president of georgia is female oh okay so. mm. Um, Great to know. Yeah, yeah. So uh, see, uh, the first of all, the students are coming. I'm so sorry to interrupt you. You're saying something. No, I was just going to tell you that the, in terms of the, uh, you mentioned the um, food. So ah, it yeah, is food. available in Georgia. Mm -hmm. So Indian food also is available. So, so students can the easily get students in. are not missing Indian food. No, coming. they are not missing. And then okay. I think they like love Georgian food as well. Mm -hmm. And what is your experience with the students, Indian students especially? Uh, uh, Indian stu students, I, I can say only good things about the Indian students. Uh, we get uh, uh, many international students, and then mostly they are Indians, mm -hmm. and um, um, they are actually really motivated. So they are hungry to study. Mm -hmm. um, and also, um, they are well educated, especially um, the students. We get many uh, big batch of students from Hyderabad, um, and then they're really nice. Um, they're well educated, like I, I said, um, and they are. Um, they have really good sense of humor. I think it is also very important. Mm -hmm. um, yeah, I, I think that's uh, pretty much it. I can say about the uh, Indian students. Okay.